జిల్లాల్లోనూ వర్షం భారీగా పడుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, గడిపల్లి, నేరుడుచెర్ల, చింతలపాలెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అలాగే దేవరకొండ, చందంపేట, చింతపల్లితో పాటు మరికొన్ని మండలాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఏజెన్సీలోనూ వర్షాలు పడుతున్నాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి కూడా రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇక మూసి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో రెండు గేట్లు ఎత్తి 1897 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు నీటిమట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పుడు 698 అడుగుల వరకు నీరుంది. దాంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు నల్గొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టు కూడా వరద నీరు పోటెత్తుతోంది. కరెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? స్పందన, మనం చూసాం 2-3 రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో అంతగా వర్షపాతం లేదు. బట్ నిన్న సాయంత్రం నుంచి దక్షిణ తెలంగాణలో కూడా వర్షపాతం ప్రారంభమైంది. నిన్న రాత్రి నుంచి అయితే దక్షిణ తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, దాంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో కూడా రాత్రి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. నిజానికి ఈ సీజన్ లో రాష్ట్రంలో వర్షపాతం చాలా బాగుంది, అన్ని చోట్ల వర్షాలు పడుతున్నా హైదరాబాద్ లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. దాదాపు హైదరాబాద్ జిల్లాలో 15% తక్కువ వర్షం పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అయితే 20% తక్కువ రెయిన్ఫాల్ కురిసింది. దీనివల్ల చాలా చోట్ల కూడా ఇంకా కూడా ఎక్కడెక్కడైతే వాటర్ కనెక్షన్ లేని చోట చాలా చోట్ల కూడా ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీరును, జులై వచ్చినప్పటికీ నీరును ట్యాంకర్ ద్వారా తెప్పించుకోవాల్సిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ మంచి రెయిన్స్ పడ్డాయి, కానీ ఈ ఇయర్ మాత్రం వర్షం సరిగ్గా లేదు. అయితే హైదరాబాద్ లో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. భారీ వర్షం అని చెప్పడానికి వీల్లేదు, కానీ ఒక చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. సో ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్ లో నమోదైన వర్షపాతం కనుక చూస్తే పటాన్ చెరువులో 3.1 సెంటీమీటర్, మల్కాజ్గిరిలో 2.7, మాదాపూర్ లో 2.6 సెంటీమీటర్స్, మౌలాలి, బేగంపేట్ లో 2.3 సెంటీమీటర్స్, వెస్ట్ మారేడుపల్లి 2.2, తర్వాత బేగంపేట్ లో కూడా 2.2, శ్రీనగర్ కాలనీలో 2.1 సెంటీమీటర్స్, మైత్రి వనంలో 1.9 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఇంకా చాలా చోట్ల కూడా, ప్రతి చోట కూడా దాదాపు 1.5-1 సెంటీమీటర్స్ పైనే, దాదాపు సిటీలో అన్ని చోట్ల కూడా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కూడా వర్షం కురుస్తోంది, చాలా చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీని కారణం ఏంటంటే రెండు కారణాల్లో, ఒకటి ఉత్తర ఒడిశా తీరంపై ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది. ఇది నెక్స్ట్ 24 అవర్స్ లో, రాబోయే 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారితే కనుక మరిన్ని వర్షాలు ఉంటాయి, మరిన్ని భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. రెండవది ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అంటాం, అంటే అరేబియా సముద్రం నుంచి ఆ తర్వాత బంగాళాఖాతం నుంచి ఈ రెండు చోట్ల నుంచి వీస్తున్న గాలులు కలవడం వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు సౌత్ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు నార్త్ తెలంగాణలో కురిసాయి రాత్రి వరకు కూడా, కానీ రాత్రి నుంచి కూడా సౌత్ తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం ఉంది. సో ఈ రెండింటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో అల్పపీడనం మారనుంది. ఇది కనుక మారి కొద్దిగా కింది వైపు వస్తే, ప్రస్తుతం ఇది ఒడిశా తీరం మీద ఉంది, ఒడిశా ఉత్తర ఒడిశా కాకుండా దక్షిణ ఒడిశా మీద వస్తే మాత్రం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఆ దాని దిశ ఇంకా అంచనా వేయలేకపోతున్నారు, అల్పపీడనం ఎటువైపు వెళ్తుందని. ఒకవేళ కనుక కొంత పైకి వెళ్తే కేవలం మొన్నట్లాగా ఉత్తర తెలంగాణకు మాత్రమే వర్షాలు ఉంటాయి, కానీ అది కనుక అల్పపీడనం కనుక కిందికి వస్తే కనుక తెలంగాణలో మొత్తం, తెలంగాణ అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో 24 అవర్స్ లో దాని మీద
క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అల్పపీడనం దిశ బట్టి. మొత్తానికి వర్షాలు అయితే ఖచ్చితంగా ఈ వారం రోజులు ఉంటాయి. ఈ రాబోయే 24 అవర్స్ లో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది, ఆ తర్వాత 16-17 తేదీల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పడబోతుంది బంగాళాఖాతంలో. సో బంగాళాఖాతంలో ఏ అల్పపీడనం ఏర్పడినా ఆ ప్రభావం మన మీద ఉంటుంది. అది కొంత పైన ఉంటే దాని ప్రభావం ఉత్తర తెలంగాణ మీద ఉంటుంది, కింద కనుక ఉంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మీద కూడా ఉండే అవకాశం ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 1 వీక్ కూడా రెయిన్ఫాల్ అయితే ఖచ్చితంగా వర్షపాతం అయితే మంచి వర్షాలు ఉంటాయని చెప్పొచ్చు. స్పందన రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.